వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం లోపే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తారని మాయమాటలు చెప్పిన సీఎం జగన్కు ఇంకా వారం రోజులు కాలేదని నెల్లూరు సిటీ టీడీపీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజల్లో తిరిగే నాయకుడైతే ప్రజల కష్టాలు ఉపాధ్యాయుల ఇబ్బందులు తెలుస్తాయన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ నేతలు చేస్తున్న నిరసనకు ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం కోటంరెడ్డి మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలేసే ఉపాధ్యాయులను మోసం చేసిన జగన్ కు రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సాయంతోనే జగన్ అధికారంలోకి వచ్చాడనే విషయాన్ని ఆయన మర్చిపోయాడన్నారు. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సిన దుస్థితి రావడం బాధాకరమన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీ కల్లా చంద్రబాబు నాయుడు జీతాలు చెల్లించేవారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. జీతాలు వస్తాయా రావా అనే సందిగ్ధంలో ఉపాధ్యాయులు ఉన్నారు అని మండిపడ్డారు. డిఏలు ఇప్పటి వరకు 6 పెండింగ్ లో ఉన్నాయని పిఆర్సీ ఊసే లేదన్నారు. అప్పు కోసం తాగుబోతులను తాకట్టు పెట్టిన జగన్ భవిష్యత్తులో టీచర్లను తాకట్టు పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. ఏపీటీఎఫ్ నాయకులకి టీచర్లకి వందనం పాదాభివందనం. ఎందుకంటే చదువు చెప్పిన గురువుని ఎప్పుడు మర్చిపోకూడదు. నేను నిజంగా నా జీవితంలో నేను డిగ్రీ కూడా పాస్ అవుతాను అనుకోలా. నాది 10th నాకు నాది ముగిస్తుంది అనుకున్నాను. టీచర్లు చెప్పేటువంటి పాఠాలు వారు తీసుకునే శ్రద్ధ, ఇంట్లో అమ్మానాన్న తర్వాత అంత బాధ్యత తీసుకునేది ఒక టీచర్లు అనే కానీ నేను ఘంటాపదంగా చెప్పగలను. ఈరోజు నా అనుభవం, ఎందుకంటే 10th క్లాస్లో నేను సిరియట్ తాగుతున్నాను. అప్పుడు వెంకటరంగం అయ్యారనే లెక్కల టీచర్ ఆర్ఎస్ఆర్లో, పాపం మీకు అంత తెలిసలేదు, పెద్ద సీనియర్. నేను ఇట తాగుతా ఉంటే ఆయన వెనక అయ్యి బయలుపోయింది బెత్తంతో. ఆ రోజు నుంచి సిగరెట్ అట్టుంటుంది నాకు తెలియదు. ఈరోజుకి అంటే టీచర్లు క్రమశిక్షణ నేర్పించడంలో నెంబర్ 1, వాళ్ళు ఎంతో కష్టపడతారు. అట్లా మనం ఈరోజు నాకు రామ్మోహన్ రెడ్డి అని ఒక లెక్చర్ ఉండేవాడు సర్వోదయ కాలేజీని, అప్పుడు స్టూడెంట్ ఏంలో ఉన్నప్పుడు గతాన్ని ఇంగ్లీష్ అయ్యారు రామ్మోహన్ రెడ్డి గారు. గతాన్ని మర్చిపోతే ఎవరికైనా భవిష్యత్తు ఉండదు అని చెప్పినటువంటి ఒక మహానుభావుడు లెక్చరర్, ఆయన ఆదర్శంగా తీసుకునేవాడిని నేను ఎప్పుడు కూడా. ఈరోజు వేప రామచంద్రయ్య గారు మిత్రుడు నాకు చెప్పారు ఇక్కడ రావాలని. నాకు నిజంగా మీ ముందు మాట్లాడే అంత, టీచర్ల ముందు మాడే అంత అర్హత లేకపోయినా ఒక రాజకీయాల్లో ఉంది కాబట్టి మీ దగ్గరికి రావాలి, మీలో నేను భాగస్వామ్యం కావాలనుకొని ఇక్కడ రావడం జరిగింది. నిజంగా చూస్తే నేనేదో రాజకీయంగా మాట్లాడుతున్నాను కాదు. మీకు తెలుసు నేను ఎన్నో పోరాటాలు చేస్తుంటాడు అన్ని సమస్యల మీద, వాటర్ మీద కానీ ప్రజా సమస్యల మీద. అది నా స్వార్థం కావచ్చు, నా పార్టీ కావచ్చు, ఏదైనా ప్రజలకు మంచి జరిగే ఏ కార్యక్రమం అయినా ముందుండే అలవాటు నాది. నిజంగా చూస్తే ఎన్నికల ముందు జగన్మోహన్